వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిత్యావసర వస్తువులపై అధిక ధరలను పెంచి సాధారణ ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుడిల ఎరిక్సన్ బాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వాడంపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో నిర్వహించి పెరిగిన ధరలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ప్రతి గడప గడపకు వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం అన్ని వస్తువులపై ధరలు పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నా అంటూ విమర్శించారు. అన్నింటిపైన బాదుడే బాదుడు అన్నారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి చర్మగీతం పాడి టీడీపీ పార్టీని గెలిపించారంటూ ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజలకు బాదుడే బాదుడు పాంప్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ ఎరగని కాలం మన ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి చెందుతుందని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు పూజలు డాక్టర్ మంత్రి గారు ఇన్ఛార్జి తీసుకుంటే మొట్టమొదటి వచ్చింది ఈ ఊరి బస్సు మీకు గుర్తుందో లేదు. మొట్టమొదట ఆయన ఇన్ఛార్జిగా వచ్చి ఈ గ్రామానికి అపూర్వమైన స్వాగతం మీరు ఇచ్చినందుకు ఆయన చాలా సంతోషపడి ఏమి ఇంత ఇంత ఆవేశము ఇంత మందిలో జనంలో ఈ ఊర్లో ఇంత ఉత్సాహం తెలియజేసి అంటే ఎలా ఓడిపోయిందని ఆయన ఆశ్చర్యపోయాడు. అనేక కారణాల వల్ల పోయినసారి మరి పంచాయతీ ఓడిపోయాం. ఎప్పుడు రాజకీయం ఒకలాగా ఉండదు. ఎన్నో ఒక్కసారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఒక్కసారి కానీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఒక్క ఉదాహరణ, నిన్న వాహన మిత్రకి దాదాపు 10,000 వేశారు. 10,000 వేస్తే తిరగటానికి రోడ్లు లేకపోతే ఆటోలు ఎక్కడ తిప్పుతారండి? తిరగటానికి రోడ్లు లేవు, డీజిల్ ఏమన్నా 110 రూపాయలు పెంచారు, 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. చూడటానికి ఏమన్నా అందంగా ఉంటాయి, లోన చూస్తేనేమన్నా అనేక బొంకలు, అనేక మామూలుగా ఇబ్బంది, అనేక హామీలు ఇచ్చాడు. ఆ హామీల్లో మనల్ని విపరీతంగా విమర్శించాడు. డీజిల్ గురించి, పన్నుల గురించి, తర్వాత రైతుల కష్టాల గురించి. నేను వస్తే అన్న వస్తున్నాడని చెప్పండి, నేను వస్తే ఇది చేస్తాను, రైతులకి స్వర్గం చూపిస్తానన్నా. ఈ రోజు నరకం చూపిస్తున్నాడు రైతులకి. ఒక ఇన్పుట్ ఇచ్చి సబ్సిడీ లేదు, ఒక ఎరువు ధర 1,500 మించింది, ఒక ఎరువు వరి గనక పండితే 1,200-1,300 ప్రపంచంలోనే కాదు చరిత్రలో ఈనాడు నీళ్ళు నుండి కూడా వరి వేసుకుని దౌర్భాగ్యమో ఒక వైఎస్ఆర్ పార్టీ చరిత్రలోనే ఉంది. సోదరులారా ఒకసారి గమనించండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలని వంచి ఆయన అధికారంలోకి వస్తే రోడ్ల మీద తిరగని ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడు ఎప్పుడు హెలికాప్టర్లో తిరుగుతాడు? ఆయన కింద రోడ్లతో ఆయనకేం పని? రోడ్ల మీద అసలు కారు పాదైన దాదాపు 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వెళ్ళచ్చు. అందుకనే పైన ఆకాశంలో తిరుగుతున్న ఆ ముఖ్యమంత్రికి కింద సామాన్యులు కష్టాలు తెలియట్లేదు. అదేవిధంగా అన్ని వర్గాలని ఒక మామూలుగా ఆరెక్ ఉంది, ఈ రోజున గవర్నమెంట్ షాపులు పెట్టి వాళ్లే అమ్ముతున్నారు. దాంట్లో తాగి ఎంతమంది చచ్చిపోతున్నారో ఆ పాపం ఎవరికుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎంత అన్యాయం వస్తుందండి. 50 రూపాయలు 250 అమ్ముతున్నారు. ఆయన వచ్చినప్పుడు తన ఎలక్షన్ హామీల్లో తాగేవాడు ఎవడన్నా ఉంటే 5 స్టార్. జగన్మోహన్ రెడ్డి వస్తే మద్య నిషేధాన్ని వంచెలంచెలుగా పెట్టాలని మొదలుపెట్టిన వ్యక్తి ఈ రోజున మద్యం మీద ఎక్కడ లేని ఇన్కమ్ వస్తుంది.
దాంట్లో ఉన్న మధ్య మీద ఇన్కమ్ వాళ్ళు కేవలం గవర్నమెంట్ కి పోతున్నారు అనుకోవడం చాలా భ్రమ. చాలా దాంట్లో 1/4 2/3 ఆ నాయకుల జేబుల్లోకి వెళ్ళటం ఎక్కడా లేని పరి చరిత్రలో లేని విషయం. ఆ ఇసుక చేసి అనేక మంది భవన కూలి కార్మికులు పట్టణం కొట్టాడు. ఈ రోజు కూడా ఇసుక సరైన విధానం లేదు. ఏది చేసినా నాయకుల జేబుల్లోకి వెళ్లాల్సింది. ఇటువంటి గవర్నమెంట్ ని ఇటువంటి అపకీర్తిన గవర్నమెంట్ ని అన్నిటికంటే మన ఏరియాలో ఎన్న వస్తున్నాడని చెప్పండి. వచ్చిన సంవత్సరంలోనే వెలుగొండ అసలు 3 సంవత్సరాలు అయిన దిక్కుమొక్కు లేదు. ఈ రోజున వెలుగొండ ఎక్కడుందో తెలియదు. ఒకటే ఈ స్టేజ్ మీద నుంచి నేను ఒకటే మాట్లాడుతున్నాను. మీరు ఆగస్టు లో అన్నారు ఈ సంవత్సరం కూడా మీరు ఎలుగొండ తీసుకురండి ఛాలెంజ్ చేస్తాను. మీరు తీసుకురాలేదు, తీసుకొస్తే మీకు నమస్కారం చేసి దండేస్తాను, గ్యారంటీ చెబుతున్నాను. మినిస్టర్ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సంవత్సరంలో మీరు ఎలుగొండ తీసుకురండి, మీరు తీసుకురాలేదు చెబుతున్నాను. 4 ఏళ్ళైనా కూడా ఈ రోజు నా ఎలుగొండ తీసుకురాలేదు. అనేక ప్రజలకు హామీలు ఇచ్చి మద్దతు పెట్టి దొంగ మామూలుగా సంగతులు చెప్పి ఒక్కసారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన చచ్చిపోయిన సానుభూతితో గెలిచిన ముఖ్యమంత్రి చెప్తే ఈయన కెపాసిటీ గాని ఈయన వ్యక్తిత్వం మీద గెలిచిన ముఖ్యమంత్రి కాదని మనందరికీ అర్థమవుతున్నాను. ఈ రోజున ప్రజలందరూ ఎదురు చూస్తున్న చంద్రబాబు నాయుడు కోసం ఎవరైతే హైదరాబాద్ ని ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ప్రపంచ చరిత్రలో నిలబెట్టిన వ్యక్తిని ఈ రోజున మనం వెనక ఇంట్లో కూర్చోబెట్టాం. ఎంత తప్ప ఒకసారి ఆలోచించండి. ఈ రోజున అనేక వర్గాలు అనేక వాళ్ళ కులాల వాళ్ళు వాళ్ళకి ఆశీర్వాదం చూస్తూ తెలుగుదేశం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫెయిల్యూర్. ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చే పని 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. టీచర్లకు సరైన ఎన్న పనులు కూడా తీసేస్తున్నారు. అరాచకం అన్యాయాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే ఈ రాజకీయ వైఎస్ఆర్ రాజకీయ నాయకులు దొరికింది ఏంటి? ఇళ్ల స్థలాలు అమ్ముకోవటం. గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు అంటే దాంట్లో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇళ్ల స్థలాల కోసం వాళ్లే డబ్బులు తీసుకుంటున్నారు. అనేక మార్గాలు అక్రమ ధన సంపాదన కోసం అనేక. ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు మున్సిపల్ హెల్త్ మినిస్టర్, మున్సిపల్ శాఖ మినిస్టర్. ఆయన వచ్చి చేసి నేను ఈ 3 ఏళ్ళలో 1 రోజు ఎర్రగొండ పాలనలో ఆర్టీసీ బస్టాండ్ అది కూడా తెలుగుదేశం ప్రయత్నంలో చేసింది, డేవిడ్ రాజు గారి హయాంలో చేసింది. అది ఒక్కటి తప్పితే ఒక్క రోడ్డు వేసాడేమో కనుక్కోండి. గుడిపాడికి రోడ్డు వేసింది ఎవరో తెలుగుదేశం. వాదంపల్లికి రోడ్డు వేసింది ఎవరో తెలుగుదేశం. మరి ఎవరికి రోడ్డు వేశారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ మినిస్టర్ గారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారా? ప్రజలకు పనులు ఏమైనా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మా ఒకసారి నాయకులందరూ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. మనం పోయినసారి మహానాడులో ఈ నియోజకవర్గం నుంచి 300 వెహికల్స్ వచ్చింది. ఎవరికి ఒక కాణి కానీ ఒక భోజనం పెట్టుకున్నా కూడా 300 వెహికల్స్ మీ సొంత ఖర్చుతో వచ్చినందుకు మనకు మీకు జీతాంతం రుణపడింది. మరి అసెంబ్లీని, సచివాలయాన్ని, హైకోర్టుని, కేంద్ర విద్యా వైద్య సమస్యలన్నింటినీ కట్టి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు రైతులున్నారు, వారికి సంక్షేమాన్ని అందించాలి. నా మీద నమ్మకంతో నన్ను ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయన అన్ని సామాజిక వర్గాల వారికి మరి సంక్షేమాన్ని అందించినటువంటి పరిస్థితులు మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా మన రైతుల గురించి చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వాలిటీ కరెంట్ ఇవ్వాలని 9 గంటలు కరెంటు రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం హయాములు ఇచ్చినటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇళ్లకైతే 24 గంటలు కరెంటు మనం ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో రైతుల విషయానికి వస్తే రైతులు పండించిన పంటలన్నిటికీ సరైనటువంటి గిట్టుబాటు ధర మన ప్రభుత్వంలో జరిగింది. రైతులు డ్రిప్ ఇరిగేషన్ చేసుకుంటా ఉంటే 90% వరకు సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితులు గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి రైతులు ఇంకా వారు పండించినటువంటి పంటలకు గాని మరి సబ్సిడీ ద్వారా ఎరువులు గాని విత్తనాలు గాని ఇచ్చినటువంటి చరిత్ర. గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు ఫసల బీమా కింద రైతుల అకౌంట్లలోకి మరి లక్షల రూపాయలు మనం డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు
గతంలోన్నాయి పేద రైతులు సేద్యం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 24,000 రైతు రథ ట్రాక్టర్లు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి తర్వాత మహిళల విషయానికి వస్తే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు మహిళల తలల మీద అంటే చేతులు పెట్టి అమ్మా మీకు 45 సంవత్సరాలు వస్తుందని పూర్తైన వెంటనే మీకు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పినటువంటి చరిత్ర జగన్ మోహన్ రెడ్డి గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేసినటువంటి చరిత్ర మంది 1000 నుంచి 2000 రూపాయలు పెంచినటువంటి చరిత్ర మంది ఆ రోజు ముఖ్యమంత్రి కాకముందు జగన్ మోహన్ రెడ్డి మీరు నాకు ఓట్లు వేయండి ముసలాళ్ళందరికి 3000 రూపాయలు పెన్షన్ వస్తున్నాయని పెంచుతానని ఈ రోజు కూడా మరి 3000 రూపాయలు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అందుకనే మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి పేదల ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకుంటా ఉంటే చంద్రన్న పెళ్లి కానుకల ద్వారా పెళ్లి పందిళ్లకు మనం 40,000 రూపాయలు 50,000 రూపాయలు ఇచ్చినటువంటి రోజులు మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి మాయ మాట చెప్పి 50,000 ఇచ్చేటటువంటి గుడూరు ఎలక్షన్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమానికి ఈ రోజు వాదంపల్లె గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి పెద్దైనటువంటి డాక్టర్ మన్నే రవీంద్ర గారికి అదే విధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు శ్రీ చేకూరి సుబ్బారావు గారికి అదే విధంగా ఎస్టీసీఎల్ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ అయినటువంటి మంత్రి నాయక్ గారికి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు శ్రీ కామేపల్లి వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు శ్రీ షేక్ మహబూబ్ గారికి ఎర్రగొండపాలెం మాజీ సర్పంచ్ అయినటువంటి జిల్లా బీసీసీఎల్ నాయకులు శ్రీ సత్యనారాయణ గౌడ్ గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ నేరుగా తెలుగు రైతు అధ్యక్షులు గౌరవనీయుల వెంగళరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ మహేష్ నాయుడు గారికి అదేవిధంగా మా పెద్ద అయిన మల్లారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్ద ఈ గ్రామ పెద్దలకి ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా పెద్దలు లక్ష్మయ్య గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం స్వీకారం చేస్తారని మీ అందరి స్వాగతంతో మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే నేను గత సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అమ్మవారి సన్నిధిలో మరి బాధ్యతలు చేపట్టి మొట్టమొదటికి వచ్చినటువంటి ఇది గ్రామం నాకు ఇది అందుకనే మీరు చూపించినటువంటి ఆదరణ ఆ ప్రేమ ఇంకా మర్చిపోలేదు ఈ రోజు మనకు బాదుడే బాదుడే కార్యక్రమానికి మన గ్రామానికి వచ్చాం పెద్ద ఆయన డాక్టర్ రవీంద్ర గారు మేమందరం కూడా బాదుడే బాదుడే కార్యక్రమం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం మరి ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలని ప్రజా వ్యతిరేక పరిపాలనని మీ అందరికీ వివరించాలని చెప్పేసి మరి ఇక్కడికి రావటం జరిగింది ఇప్పుడే పెద్ద ఆయన చెప్పాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వ దమన కాండని ఇప్పటిదాకా చెప్పడం జరిగింది గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగినాయి ఉదాహరణకు మన తార్ రోడ్లన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి ఆయన